హలో ఎవ్రీ వన్, వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు ద విజిత రాజ్ కుమార్ ఆన్లైన్ క్లాసెస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు షో ది మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది బ్రిడ్జ్కో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఫిజికల్ సైన్సెస్ లైక్ ఫిజిక్స్ అస్ వెల్ యాజ్ ది కెమిస్ట్రీ. ఓకే, మరి ఒకసారి హాయ్ అండి అందరికీ. ఎవరైతే ఇంటర్ వొకేషనల్ కోర్సెస్ చేస్తూ బ్రిడ్జ్కో ఎగ్జామ్ రాసే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వారికి మోడల్ క్వశ్చన్ పేపర్ తెలంగాణ బోర్డు రిలీజ్ చేసిన ప్రకారంగా చాలా చాయిస్ తోటి మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఈ యొక్క క్లిప్ అనేది. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం చూసినా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? అదేవిధంగా మీకు మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది ఈ ఇయర్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా చాయిస్లు ఇచ్చారు, కాబట్టి టెన్షన్ పడకుండా అన్ని అటెంప్ట్ చేయండి. ఈ క్వశ్చన్స్ నేను రిపీటెడ్గా వస్తూ ఉంటాయి, కానీ ఇంతగానో చాయిస్ తోటి మళ్ళీ రావడం అంటే చాలా కష్టం. కాబట్టి ఎవరు టెన్షన్ పడకుండా, అమ్మ బ్రిడ్జ్ కోసం భయం లేకుండా అందరు కూడా ఈ క్వశ్చన్స్ చదవండి. ఈ క్వశ్చన్సే కాకుండా మరిన్ని మళ్ళీ కొన్ని వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను బ్రిడ్జ్కు సంబంధించిన ప్రకారంగా. కాబట్టి కంపల్సరీ నా వీడియోస్ చూస్తున్నారైతే కంపల్సరీ మీరు పాస్ అయినట్టే, అంటే మీరు చదవాలి. వీడియోస్ చూడడం అంటే పాస్ అవ్వరు కదా, కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి కష్టపడితే నా వీడియోస్ చూస్తూ మీరు కష్టపడితే కంపల్సరీ మీరు బ్రిడ్జ్ కోర్సులో కూడా మంచి మార్క్స్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఐఎమ్ గివింగ్ ది అష్యూరెన్స్ ఫర్ యూ పీపుల్. ఓకే, సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామా? ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ లైక్ హూ ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద బైపీసీ యాజ్ వెల్ యాజ్ ది ఎంపీసీ రూట్. ఒకవేళ బైపీసీ విభాగంలో ఎంపీసీ విభాగం వెళ్ళాలనుకునే వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మనము ఫస్ట్ ఫిజిక్స్ అస్ వెల్ యాజ్ ది లైక్ కెమిస్ట్రీ, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం క్వశ్చన్ పేపర్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, వాట్ ఈస్ ఫిజిక్స్? భౌతిక శాస్త్రం అంటే ఏమిటి? డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డెరివేటివ్ యూనిట్స్, ప్రాథమిక ప్రమాణాలు, ఉత్పన్న ప్రమాణాల మధ్య తేడాలు రాయండి. ఎక్స్ప్రెస్ యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ ఇన్ కేజీ, ఏకీకృత పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం కేజీలో వ్యక్తం చేయండి. హౌ ఈస్ యావరేజ్ వెలాసిటీ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, సగటు వేగం ఏ విధంగా తత్కాల వేగంతో విభజిస్తుంది. ఇట్ ఈజ్ ఇట్ నెసెసరీ దట్ ఏ మాస్ షుడ్ బి ప్రెసెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎనీ సిస్టర్, ఏ వ్యవస్థ క్రింద ద్రవ్యరాశ కేంద్రం వల్ల ద్రవ్యరాశి తప్పక ఉండాల్సి అవసరం ఉందా, స్టేట్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నియర్ బై పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీస్, సంపూర్ణ స్థితిస్థాపక ప్లాస్టిక్లకు సమీపంగా ఉండే వస్తువులకు ఉదాహరణ ఇవ్వండి. వాట్ ఈస్ మ్యాగ్నస్ ఎఫెక్ట్, మ్యాగ్నస్ ప్రభావం అంటే ఏమిటో, వై ఆర్ డ్రాప్స్ అండ్ బబుల్స్ స్పెరికల్, ద్రవ బిందువులు బుడకలు గులాకారంలో ఎందుకు ఉంటాయి, స్టేట్ వెయిన్స్ డిస్ప్లేస్మెంట్లా వీన్స్ రానవంశ నియమాన్ని తెలపండి, డిఫైన్ మీన్ ఫ్రీ పాత్, స్వేచ్ఛ పద నియమ మాధ్యమాన్ని నిర్వచించండి. నెక్స్ట్ సెక్షన్ బి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ కమ్ సెక్షన్ బి. సో దిస్ ఈస్ ద 11th క్వశ్చన్స్. 12th వన్ ఇస్ ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫ్రిక్షన్, ఘర్షణ వల్ల కలిగే లాభాలు నష్టాలను వివరించండి. డిఫైన్ వర్క్ పవర్ ఎనర్జీ అండ్ స్టేట్ దేర్ ఎస్ఐ యూనిట్స్. నెక్స్ట్ డిఫైన్ వర్క్ పవర్ ఎనర్జీ అండ్ స్టేట్ దేర్ ఎస్ఐ యూనిట్స్, పని సామర్థ్యం శక్తిని నిర్వచించండి, వాటి ఎస్ఐ ప్రమాణాలు తెలియజేయండి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి నిత్యత్వ నియమాన్ని తెలిపి వివరించండి. డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఒక వ్యవస్థ ద్రవ్యరాశి కేంద్రం గరిభనాభుల మధ్య భేదాలను గుర్తించండి. డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ గివ్ టు ఎగ్జాంపుల్, సరళ హరాత్మక చలనాన్ని నిర్వచించండి, రెండు ఉదాహరణలు ఇవ్వండి. వాట్ ఈస్ ఎస్కేప్ వెలాసిటీ అప్టేన్ అని ఎన్ ఇంప్రెషన్ ఫర్ ఇట్, పలాయన వడి అంటే ఏమిటి, దాని సమీకరణం రాబట్టండి. వాట్ ఈస్ జియో స్టేషనరీ శాటిలైట్ స్టేట్ ఇట్స్ ఇష్యూ యూజెస్, భూస్థావర ఉపగ్రహం అంటే ఏమిటి, వాటి ఉపయోగాలను తెలపండి. పెండ్యులం క్లాక్స్ జనరల్లీ గో ఫాస్ట్ ఇన్ వింటర్ అండ్ స్లో ఇన్ సమ్మర్, వై? లోలక గడియారాలు సాధారణంగా శీతాకాలం అధిక కాలం చూపుతాయి, వేసవిలో తక్కువ కాలం చూపుతాయి, ఎందుకు? కంపేర్ ఐసోథర్మల్ అండ్ ఎడియాబెటిక్ ప్రాసెస్, సమ ఉష్ణోగ్రత ప్రక్రియ శిరోష్ణిక ప్రక్రియను పోల్చండి. సో టిల్ నౌ ఐ హ్యావ్ షోన్ ది మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ది ఫిజిక్స్. ఓకే, ఇప్పటి వరకైతే మన మోడల్ క్వశ్చన్ పేపర్ భౌతిక శాస్త్రం సబ్జెక్ట్లో ఫస్ట్ ఇయర్ బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకి మనం చూసాం, అదేవిధంగా మన కెమిస్ట్రీలో కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఈజ్ సో ఫస్ట్ ఇయర్ పీపుల్ యూ షుడ్ రైట్ సపరేట్ కాలమ్. ఓకేనా? మనకు సపరేట్ కాలమ్స్ రాయాల్సి ఉంటుంది బుక్లెట్స్ అనేవి. ఒక 2 బుక్లెట్స్ ఇస్తారు, అయినా కూడా రెండు ఒకదాంట్లో రాయకూడదు, వేరే వేరే సబ్జెక్ట్లు వేరే వేరేగా రాయాలి. ఓకేనా? క్వశ్చన్ పేపర్. ఓకే, సో దిస్ ఈస్ ద సెక్షన్ ఏ. స్టేట్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఉష్ణగ్రత శాస్త్రం నియమం తెలపండి. డిఫైన్ మోలార్ మాస్, మోలార్ ద్రవ్యరాశి నిర్వచించండి. గ్రాఫైట్ ఇస్ ఎ గుడ్ కండక్టర్, వై? గ్రాఫైట్ మంచి ఉద్దీపక ఎందువల్ల? డిఫైన్ ద టర్మ్ హార్డ్ వాటర్, కఠిన జలాన్ని నిర్వచించండి. వాట్ ఈస్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్, జడ జంట ప్రభావం నిర్వచించండి. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద హైడ్రోజన్ యాజ్ ఫ్యూయల్, ఇంధనంగా హైడ్రోజన్ ఉపయోగం రాయండి. వాట్ ఈస్ ద కెమికల్ సబ్స్టాన్స్ యూజ్డ్ ఇన్ కాల్గాన్ మెథడ్, కాల్గాన్ పద్ధతిలో ఉపయోగించిన సరైన పదార్థం తెలపండి. వాట్ ఆర్ ది ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కంపౌండ్స్, ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనాలు అంటే ఏమిటి? గివ్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఫ్యూల్స్. ఓకే, స్టేట్ హెసెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. సో నెక్స్ట్ కమెంట్ దిస్ అది 4 మార్క్స్ క్వశ్చన్స్. రైట్ ద ఫాస్టల్స్ ఆఫ్ ది కైనెటిక్ మాలిక్యులర్ థియరీ, వాయువుల అనుచర సిద్ధాంతం అంశాలను రాయండి. నైట్రోబెంజన్ ఎలా తయారు చేస్తారు, SF6 అనే నిర్మాణాన్ని వివరించండి. కేపీ కేసీల మధ్య సంబంధాన్ని వ్రాయండి. ఈథేన్ తయారు చేసే రెండు పద్ధతులు తెలపండి. హైడ్రోజన్ పరమాణు గోర్ నమూనా ప్రతిపాదన తెలపండి. అమ్మోనియా పారిశ్రామిక తయారులో లీ చార్లీ సూత్రం ఉపయోగాన్ని వివరించండి. డి
హైడ్రోలైజేషన్ చర్య అంటే ఏమిటి? ఆల్కహాల్ నుంచి ఆల్కని ఏర్పడే చర్యను రాయండి. ప్రకృతిలో క్షార లోహాలు స్వేచ్ఛాస్థితిలో ఎందుకు దొరకవు? సో దిస్ ఇస్ ఐఎమ్ స్పీడ్ ఐ నో వెరీ వెల్ ఐ ఆమ్ రీడింగ్ వెరీ స్పీడ్ ఓకే హియర్ లిటిల్ బిట్ సౌండ్ ప్రాబ్లమ్ విల్ దేర్ దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వెరీ ఫాస్ట్ బట్ ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ద క్వశ్చన్ పేపర్ దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ద ఓన్లీ క్వశ్చన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ద పేపర్ దట్ ఐఎమ్ రీడింగ్ సో డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్స్ సో దిస్ ఈస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ ఓకే లైక్ దిస్ ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే